పబ్లిక్ హెల్త్ తీసుకుందాం. రామకృష్ణ గారు ఉన్నారు మంగళగిరి నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు చర్చ దేని గురించి అండి? ఇప్పుడు ఎస్ఈసీఆర్ ఎన్నికల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కరోనా వ్యాక్సిన్ ఉంది, సో దాని వల్ల ఆపండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేదు, కరోనా వ్యాక్సిన్ కాదు, కావాలనే ఆపుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు, ఏది రాంగ్ అంటారు? మరి మీరు చెప్పిన టాపిక్ అయితే అది అది, కానీ నేను ఇప్పుడు ఫోన్ లోకి వచ్చిన తర్వాత విన్నదంతా నిమ్మగడ్డ రమేష్ గారు ఆయనకున్న అధికారాలు ఆయన ఆయన చేశాడు, టైం అయిపోయింది, దిగిపోతున్నారు, అంతే కదండి. ఇప్పుడు చెప్తుంది అక్కడ కూర్చున్న వాళ్ళు, కాబట్టి ఆయన మీద ప్రతీకారంగా కానీ ప్రయోజన మోసం అయ్యి ఏం తీసుకోవద్దు, అది మంచి పద్ధతి కాదని అక్కడ సలహా ఇస్తున్నారు కదా. మరి మీరు చెప్పిన టాపిక్ ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. యాక్చువల్లీ మీరు మీరు దానికి ముందు నేను అడిగిన క్వశ్చన్ మీరు వినుంటారో వినలేదో. సో నేను యాక్చువల్లీ కోటేశ్వరరావు గారికి అడిగిన క్వశ్చన్, ఒక పార్టీ వ్యక్తిగా చూస్తున్నారు, సో అది కరెక్ట్ కాదు. ఆయనకి వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఒక మెయిన్ లీడ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి సర్వాధికారులు ఉంటాయి కాబట్టి అలా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు కదా అనేది క్వశ్చన్. సో దానికి ఆయన ఆన్సర్ ఇచ్చారు, అది మీరు విన్నారు, కానీ టాపిక్ అది కాదు. పరిషత్ ఎన్నికల్లో ఆపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిజంగానే అనుకుంటున్నారా, ఏంటి రీజన్ కరోనా వ్యాక్సిన్ అనేది దానికి అడ్డా అనేది టాపిక్. ఏముందండి, 31 ఆయన రిటైర్డ్ అయిపోతున్నారు, 30 కోర్టు ఒకటి వాయిదాని వేసింది, ఇంకో ఒక రోజు తేడాలు, కోర్టు చేసిన వాళ్ళకి తీర్పులు బాగా చెప్పింది, వాళ్ళు వాయిదా వేసింది. ఇంకా అక్కడ ఏముందండి ఈ టాపిక్ మీద? థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. కార్తిక్ గారు, కోటేశ్వర గారికి, శ్రీరామ్ గారికి నమస్తే సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్ కట్ చేయబోదండి. ఫస్ట్ నుంచి జగన్ గారు వ్యవస్థలను ఢీ కొట్టుకుంటానే వస్తున్నారు సార్, ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి. ఒక రకంగా ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారి మీదే మొత్తం మోపుతున్నారు, కానీ ఆయన ఒక రకంగా ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తర్వాత ఈ రెవెన్యూ అధికారులు కానీ ఈ ఎలక్షన్ అధికారులు కానీ ఆయన సహకరించడమే లేదండి. ఏంటంటే ఒక పార్టీ మనుషుల్లాగానే అయిపోయారు వీళ్ళందరూ, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాగా తయారైపోయారు, ఏది ఆఫీసర్లు కానీ మొత్తం వ్యవస్థల మీద నమ్మకం పోయిందండి జనాన్ని. ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వ్యవస్థల మీద దిగొడతాం, అసలు ప్రజలకు ఎట్లా ఎలా తయారయ్యారండి వీళ్ళు, అసలు ఐపీఎస్ల మీద ఐఎస్ల మీద నమ్మకం లేకుండా పోటీ చేసుకున్నారు, ఇరువులు పోటీ చేసుకున్నారు ఐఎస్ ఐపీఎస్లు. ఎలాగంటే అసలు ఎంత మట్టికి వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన చేతలే కానీ ప్రజలు అసలు సర్వెంట్ గా మనం చూసి చదివాము, మనం ప్రజల సర్వెంట్ అన్న అసలు మర్చిపోయారు, ఇరువులు పోటీ చేసుకున్నారు ఐఎస్ఎల్ ఐపీఎస్లు అలా తయారై. అంతేగాని మొత్తం ఎస్ఈసీ అంటే మాత్రం పొరపడేనండి. అదే సార్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. వాస్తవంగా మున్సిపల్ ఎలక్షన్స్ అయిన వెంటనే కనుక ఈ ప్రక్రియను చేపట్టినట్లయితే ఆయన రిటైర్ అయ్యే లోపలనే పూర్తి చేయగలిగే వాళ్ళు, ఈ మొత్తం ప్రక్రియని సక్సెస్ఫుల్గా పూర్తి చేసామన్న తృప్తితో ఇంటికి వెళ్ళగలిగేవాళ్ళు. మరి ఆయన కారణాలు ఏంటివి కానీ ఇప్పుడు ఒక వారం రోజులు వెళ్ళిపోయే మనిషిని గురించి ఇంకా ఇంత చర్చ చేయకుండా ఆయన ఇంటికి పంపించడమే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ ఈ ఎన్నికలన్నింటికీ పట్టే సమయం వారం రోజులు. సో ఈ వారం రోజులు కూడా ఒకవేళ జరిపేసి ఉండింటుంటే సో క్లియర్ కట్గా ఇదంతా కూడా చర్చ ఉండేది కాదు. కానీ ఇక్కడ నిజంగానే ఈ ఎన్నికలకి కరోనా వ్యాక్సిన్ అనేది ప్రధాన అడ్డంక. కరోనా వ్యాక్సిన్ అడ్డంకాన్ని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే అసలు కరోనా వ్యాక్సిన్ వేద్దాం అనుకున్నా కూడా అసలు ఫ్రంట్ లైన్ వారియర్స్ వేద్దాం అనుకుంటే కూడా వేసుకున్నది ఎంతమంది, ఎందుకు వచ్చింది బాబోయ్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి మానేసింది ఎంతమంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది 10% ఆఫ్ ది వ్యాక్సిన్ వృధాగా వేస్ట్ అయిపోయింది అని. సో కరోనా వ్యాక్సిన్ అర్జెంట్ గా వేసేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా ఏమి అంత ఆత్రుతగా లేరు. ప్రాణం మీదకి వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఎవడిగాడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు తప్ప. సో ప్రభుత్వం కూడా గతంలో ఎంత స్పీడ్ గా అయితే వేసిందో అంత స్పీడ్ గా వేయట్లా, ఎవరన్నా వస్తేనే అర్థం, లేదంటే లేదన్నట్లాగే ఉంది తప్ప ఖచ్చితంగా వేసుకుని తీరవలసిందే అన్న స్టేజ్కి ఇంకా ప్రభుత్వాలు కూడా రాలేదు. కాబట్టి బలవంతంగా ఎవరికి వేయట్లేదు, వాలంటీర్ గా వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, వాలంటీర్ గా వచ్చేవాళ్ళు రావట్లేదు,
ఫ్రంట్ లైన్ వారియర్స్ రావట్లేదు. అటువంటి సందర్భంలో కరోనా వ్యాక్సిన్ అనేది ఒక పెద్ద ఇష్యూ అయితే కాదు. కరోనా ఇష్యూ తప్ప కరోనా వ్యాక్సిన్ అనేది అసలు ఈ రోజు ఇష్యూనే కాదు. అది రాకముందు అందరం అనుకున్నాం కరోనా వ్యాక్సిన్ వస్తే కనుక ఇమ్మీడియట్ గా అందరూ క్యూలు కట్టేస్తారు, అందరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వగలుగుతాము, ఎంతమందికి ఇవ్వలేకపోతామో, బాబో ఇది ఎంత వీలైనంత త్వరగా ఇవ్వాలి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ వాస్తవంగా ప్రజలు వాస్తవంలో అది అలా లేరు. ఎప్పుడైతే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పారో అందరూ కూడా దీన్ని లైట్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ని మరీ తప్పదనుకుంటే అప్పుడు తీసుకుందాం లేని ఇప్పుడు, అందుకనే ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా తీసుకోవడానికి మరి ముందుకు వస్తారేమో చూడాలి. సో అందువల్ల కరోనా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది ఈ ఎలక్షన్ కి దానికి సంబంధం లేదు. వారం రోజుల్లో ఏదో జరిగిపోద్దా అంటే జరిగిపోయే అవకాశం కూడా ఉంది, జరగకపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచే కదా ఇప్పుడు ఈ కేసులన్నీ పెరుగుతున్నాయి, అంతకుముందు లేవు. గత 15 రోజుల నుంచి ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ లోకి వస్తున్నాం. సో ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ లోకి వస్తున్నప్పుడు వారం రోజులే కదా అని జనాలందరినీ రోడ్డు మీద వదిలేస్తే ఈ వారం రోజుల్లో ఎంపీటీసీ డెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ప్రచారానికి అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తే ఎంతమందికి కరోనా వచ్చే అవకాశం ఉంది? సో ఆ రిస్క్ ని మనం తీసుకోగలమా అంటే తీసుకోలేము. పోని ఈ వారం రోజులే కదా ఎలాగో అవగొట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటే అదొక పద్ధతి. అందువల్ల దీంట్లో ఓవరాల్ గా తీసుకుంటే ఇందాక నుంచి మనం చెప్తున్నది ముఖ్యమంత్రికి వీళ్ళకి అధికార ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య ఉన్న మనస్పర్ధలు ఈగోలు క్లాసులు తప్ప ఇందులో ఈ కరోనా కానీ ప్రజారోగ్యం కానీ అసలు ఇందులో కేవలం ఒక వంకే, అటైనా ఒక వంకే ఇటైనా ఒక వంకే. మన కాలర్లు అందరూ జనరల్ గా వైసీపీ కాలర్లు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు వైసీపీ కళ్ళజోళ్ళు చూస్తుంటారు, వైసీపీ ఇయర్ ఫోన్స్ లో చూస్తుంటారు కాబట్టి వింటుంటారు. అందువల్ల నేను ఈ నిమ్మగడ్డకి అది వ్యక్తిగత ఒకవేళ గెలిచినా అది ఆయన వ్యక్తిగతం కాదు అని చెప్పాను నేను, అది వాళ్ళకి వినపడదు. సో ముఖ్యమంత్రి గారు పొరపాటున ఓడిపోయినా కూడా అది ఆయనకి కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అన్న అది వినపడదు. సో సరే వాళ్ళంతా వైసీపీ కళ్ళజోళ్ళు చూసే వాళ్ళని మనం చెప్పలేం. కానీ అయితే ఏంటంటే ఓవరాల్ గా మంచి జరిగింది, రాష్ట్రానికి మంచి జరిగింది, దేశానికి మంచి జరిగింది. మొత్తం వ్యవహారంలో ఒక కేస్ స్టడీ అనేది వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు ఇందాక ఒక కాల చెప్పారు ఎలాగా వారం రోజులు వెళ్ళిపోతాడు ఇంకెందుకులేండి అని. కరెక్ట్, అది కరెక్ట్. ఎందుకంటే వారం రోజులు అయిపోయిన తర్వాత మొదటి రోజే వచ్చేస్తాడు కొత్త ఎస్సీసీ. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు అందులో మళ్ళీ ఒక శామ్యూల్ అన్న ఆయన, మళ్ళీ ఆయన ఒక వివాదాస్పదులు ఆయన పెట్టారు, మళ్ళీ ఆ వివాదాస్పదులు ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ మనం చర్చించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఈయనతో పాటు కేసుల్లో ఉన్నాడంట 2 కేసుల్లో. సో అలా ఈయనతో పాటు సహనిందితుడుగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఎస్సీసీగా పెడితే రేపొద్దున ఏంటి పరిస్థితి అనేది ఒకటైతే అలాగా వీళ్ళ మనిషే కాబట్టి ఆయన వీళ్ళకి అనుకూలంగానే చేస్తాడు కాబట్టి వచ్చిన మొదటి రోజే దీన్ని కంటిన్యూ చేస్తున్నాను, వెళ్ళి రేపు నోటిఫికేషన్ ఇస్తాను, 3 రోజుల తర్వాత ఎలక్షన్ పెట్టేస్తానంటే అప్పుడైనా 10 రోజులు అయిపోతుంది ఎలక్షన్. సో దీనికోసం ఏదో బ్రహ్మాండం మొదలైపోయింది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ ఆఖరి నిమిషాల్లో వీలైనంత వరకు హుందాతనంగా ఉండాలి. అలాగే ఎస్సీసీ కూడా హుందాతనంగా వెళ్ళిపోతే ఇద్దరికీ కూడా బాగుంటుంది తప్ప ఇలా లేకపోతే కనుక మీకు నాకు చర్చల్లో వీళ్ళు ఒక వస్తువుగా మారే